నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మనసున్న మనసై ధారావాహిక నుండి రెండో భాగాన్ని వినేద్దామండి. అమ్మ, తల్లి మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనీయవా? ఏదో ఒక గోల చేయందే, నీకు నిద్ర పట్టదా? పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది. ఇంకా మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, నా బాధ ఉండదు మీకు ఇంకా, హేళనగా అంది జయంతి. వాసంతి చెల్లెలు చేయిపట్టుకుని బతిమలాడే ధోరణిలో, జయ, ఇంత కోపం తొందరపాటు పనికిరాదే, పెళ్లి కావలసిన దానివి. ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నలుగురు ఏమంటారే? ఊళ్ళో తల్లిదండ్రి ఉండి ఏ హాస్టల్లోనో ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలీదా అంది. నా పెళ్లి సంగతి నా బాధ్యత, ఇంకా మీరు తీసుకోనక్కర్లేదు, నా దారి నేను చూసుకుంటాను. చదివించారు, ఉద్యోగం ఉంది, నా బతుకు నేను బతకగలను, మొండిగా అంది జయంతి. పద్మావతి నిస్సహాయంగా చూసింది. అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాతావరణం చూసి, ఏంటి ఏమైంది అంటూ వచ్చారు. జయంతి సర్దుకున్న సామాను అది చూసి, ఏంటి జయంతి ఎక్కడికైనా వెళ్తుందా? ఆశ్చర్యంగా అడిగారు. పద్మావతి కలవరపాటుతో, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందిటా అంది. ఎందుకు, ఏమైంది? ఆయన ఆశ్చర్యంగా చూశారు. పద్మావతి జరిగింది చెప్పుకొచ్చింది. వెంకటేశ్వరరావు గారి ముఖం కోపంతో ఎర్రబడింది. తీక్షణంగా కూతురు వైపు చూశారు. దమయంతి, అతన్ని చేసుకుంటే నీకేం నష్టం? నువ్వెలాగూ బాగుపడవు, అది బుద్ధిగా చేసుకుంటానంది, మధ్యలో నీకేం అభ్యంతరం? కఠినంగా అన్నాడు. చేసుకోమనండి, ఎవరొద్దన్నారు? మీ దారికి అడ్డు లేకుండా నా దారి నేను చూసుకుంటున్నాను, హేళనగా అంది. పిచ్చి వేషాలయ్యకు, నీ పెళ్లి చేసి పంపే వరకు నువ్వు నా కస్టడీలో ఉండాలి, అది నా బాధ్యత. ఇల్లు కదిలితే కాళ్ళు విరగ్గొడతాను, నోరు మూసుకుని పడి ఉండు. రోజు రోజుకి నీ పొగరు మరీ ఎక్కువ అవుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఎవరిన ఒకరిని చేసుకుని వెళ్ళు. ఖచ్చితంగా అన్నాడాయన. జయంతి రోషంగా చూసింది. మీరు నన్ను ఆపాలంటే ఆ సంబంధం వదిలేయాలి అంది. అది చెప్పటానికి నువ్వెవరు? అది ఎవరిని చేసుకోవాలో నీ ఇష్టం కాదు అన్నాడు. అయితే నా దారికి అడ్డు రావద్దు, నన్ను ఆపలేరు మీరు. బలవంతంగా ఈరోజు ఆపినా రేపు వెళ్తే ఏం చేస్తారు? నేను మేజర్ని, నన్ను ఆపే అధికారం మీకు లేదు, పొగరుగా అంది జయంతి. వెంకటేశ్వరరావు కూతురి వంక చూసి ఒక క్షణం ఆలోచించి, వెళ్ళు, కానీ బాగా ఆలోచించి మరీ వెళ్ళు. ఈరోజు నువ్వు గడప దాటితే నీ బాధ్యత ఇంకా మాది కాదు అంటూ భార్య వంక చూసి, దాన్ని ఆపొద్దు, వెళ్ళనియండి గంభీరంగా అని లోపలికి వెళ్ళిపోయాడు. పద్మావతి కాస్త కలవరపడి ఏదో అనబోయి, అన్న వినదన్నది ఆవిడికి తట్టి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాసంతి చెల్లెలు చేయి పట్టుకుని, జయా, నువ్వు చాలా తొందరపడుతున్నావు అంది. జయంతి మొహం గంటు పెట్టుకుంది. తండ్రి అంత నిర్లక్ష్యంగా వెళ్ళు అనటంతో కాస్త లోపల జంకు కలిగినా తగ్గిపోవటానికి అహం అడ్డొచ్చింది. నన్ను ఆపకక్కయ్యా, నేను వెళ్ళినా ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరని అర్థమైంది నాకు, ఉడుకుమోత్తనంగా అంది. జయా, నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే, బయటకు వెళ్తే ఎట్లా? మరేం పర్వాలేదు, చావన్లే, నా బతుకు నేను బతకగలను అంటూ విసురుగా పెట్టే బ్యాగు పట్టుకుని బయటికి నడిచి వెళ్ళి ఆటో పిలిచి ఎక్కింది. జయంతి, నువ్వా? ఏంటిది? కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన ఉషారాణి సామానుతో గుమ్మంలో నిలబడ్డ జయంతిని చూసి తెల్లబోయింది. ప్లీజ్ ఉషా, నువ్వు రెండు మూడు రోజులు ఆతిథ్యం ఇవ్వగలవా? ఇక్కడ నీ రూమ్లో నేను నీతో ఉంటే నీకు అభ్యంతరం ఉంటుందా? జస్ట్ ఫర్ 2-3 డేస్ అభ్యర్థిస్తూ అంది జయంతి. ఎందుకు, ఏమైంది? ఇంట్లో నుంచి వచ్చేసావా, దెబ్బలాడావా? చేతిలో పెట్టి అందుకుంటూ లోపలికి రమ్మనట్టు సైగ చేసి ఆరాటంగా అడిగింది. చెబుతాను, ముందు కాసిన మంచినీళ్ళు బ్యాగ్ పెట్టే ఓ వారగా పెట్టి కుర్చీలో కూర్చుంది. మంచినీళ్ళు తాగి నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పింది. అంతా విని ఉషా తెల్లబోతూ, ఇంత మాత్రానికే నా ఇల్లు వదిలొచ్చావు అంది. నువ్వు ఇలాగే అంటావా? ఇది నీకు వాళ్ళకి చిన్న విషయమేమో, నాకు మాత్రం నా ఆత్మగౌరవానికి సంబంధించింది. ఏంటి ప్రతిదీ ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలా? చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి. మీ చెల్లెలు అతన్ని చేసుకుంటే నీకెందుకు అభ్యంతరం ఉండాలి చెప్పు. ఇదిగో ఉషా, నువ్వు ఇలా మాట్లాడుకు. నన్ను అంతలా నలుగురులో అవమానించిన వాడిని నా చెల్లెలు మొగుడుగా ఇంట్లో గౌరవం ఇవ్వాలా? అందరిది ఒకటే పాట. వాడిని చూస్తూ నేను ఇంట్లో ఎలా మసలాలి అంది. బాగుంది, మీ ఇంట్లో అతను కూర్చుంటాడా, పెళ్ళైతే వెళ్ళిపోతాడు,
దానికోసం నువ్వు ఇలా అందరినీ కాదని. ఉషా, నీకు నేను ఉండటం అభ్యంతరం అయితే చెప్పు, ఇంకో చోటు వెతుక్కుంటాను, సీరియస్గా అంది జయంతి. నీకు ఏం చెప్పి లాభం లేదు, నీకు ఎంత తోస్తే అంత, అది నాకు అభ్యంతరం అని చెప్పడం కాదు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి అన్నమాట. నువ్వు ఇక్కడుంటే నాకేం అభ్యంతరం లేదు, ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళుండు, కావలిస్తే పర్మనెంట్గా ఉండొచ్చు, ఇద్దరం రూమ్ ఖర్చులు షేర్ చేసుకుందాం అంది. జయంతి సంతోషంగా, ఇద్దరం ఉందామా కలిసి, నాకు ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అకామిడేషన్ వెతుక్కునే బాధ తప్పుతుంది అంది. అదేం ప్రాబ్లం కాదు కానీ, ఏదో చెప్పబోతూ ఉంటే జయంతి వారించింది, ఇంకేం చెప్పకు, నాకు ఉద్యోగం ఉంది, నా బతుకు నేను బతకగలిగే ధైర్యం నాకుంది, నాకు నచ్చని దానితో రాజీ పడను స్పష్టంగా అంది. ఉషారాణి నిట్టూర్చి ఊరుకుంది. 15 రోజుల తర్వాత దామయంతి ఒకరోజు తన పెళ్లి శుభలేఖ తీసుకుని జయంతి పనిచేస్తున్న బ్యాంకుకు వచ్చింది. పలకరింపుగా నవ్వి, అక్కయ్యా ఎలా ఉన్నావు అంది. చెల్లెల్ని చూసిన జయంతి కళ్ళల్లో ఒక క్షణం ఆనందపు నీడ కదలాడింది. ఎంతైనా రక్త సంబంధం, 25 ఏళ్ల అనుబంధం, మరుక్షణంలో వర్తమానం గుర్తొచ్చినట్లు ముభావంగా, ఎలా ఉంటాను, బాగానే ఉన్నాను అంది. నువ్వు ఎక్కడున్నావో, ఏ ఇబ్బందులు పడుతున్నావో అని అమ్మ పాపం ఊరికే బాధపడుతుంది అక్క, నాన్న కోపంగా ఉన్నా ఆయన నువ్వు ఇలా వెళ్ళినందుకు మనసులో మదన పడుతున్నారు చెప్పింది దమయంతి. ఆహా అలాగా పాపం అంది కాస్త వ్యంగ్యంగా. నా గురించి ఎవరికి ఏ బాధ అక్కర్లేదని చెప్పు, ఇంతకీ ఏంటి ఇలా వచ్చావు, చేతిలో శుభలేఖ చూస్తూ కూడా తెలియనట్టే అంది. ఈ 12వ తారీఖు నా పెళ్ళక్క, శుభలేఖ ఇచ్చి రమ్మందే అమ్మ, నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు లేకపోతే చాలా ఫీల్ అవుతాను. చూడుదమ్ము, నీ పెళ్ళికి వచ్చేటట్లయితే అసలు ఇల్లు కదిలి రావాల్సిన అవసరం ఏముంది, సారీ నేను రాను ఏమనుకోవద్దు, బెస్ట్ విషెస్ ఇప్పుడే చెప్తున్నాను, నీ మ్యారీడ్ లైఫ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క, నువ్వు వస్తే సంతోషిస్తాము అందరం, దమయంతి ఇక రెట్టించకుండా ఊరుకుని వెళ్ళిపోయింది. శుభలేఖ కేసి చూస్తూ కాసేపు ఉండిపోయింది జయంతి. తన పెళ్లి కంటే చెల్లెలి పెళ్లి ముందవుతుంది అన్న ఆలోచన ఒక్క నిమిషం మనసులో కదలాడింది. ఉషారాణితో రూమ్ షేర్ చేసుకోవటం, ఇద్దరూ కలిసి పడుకోవటం, కలిసి తిరగటం, ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలబోసి రకరకాల టాపిక్స్ మీద చర్చలు వాదులాటలు షాపింగ్లు సినిమాలు షికార్లు, 1 నెల రోజులు జయంతికి చాలా తొందరగా గడిచిపోయాయి. ఇల్లు వదిలి వచ్చినందుకు బాధపడటం పశ్చాత్తాప పడే అవకాశమే రాలేదు. అదే ఒంటరిగా ఏ గదో అద్దెకు తీసుకుని ఉంటేనో, ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటేనో, అందరినీ వదిలి ఒంటరిగా ఉన్నందుకు కాస్త దిగులు అనిపించేదేమో. ఉషారాణి సహచర్యంతో, ఎక్కడికి వెళ్ళావు, ఇంత ఆలస్యమైందే లాంటి ప్రశ్నలు కట్టడులు లేకుండా స్వేచ్ఛగా కావలసింది తింటూ తిరుగుతూ చాలా హాయిగా సంకెళ్ళు తెంచుకుని బయటకు వచ్చిన భావం కలిగింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు అనుభవించకుండానే ఉషారాణి ఇంట్లో వాళ్ళు ఊళ్ళో ఉన్న దూరపు బంధువింట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మంచి సంబంధం, పెళ్లి కొడుకు అమెరికాలో ఇంజనీరు ఉన్నవాళ్ళు, తల్లి తండ్రి అంతా చదువుకున్నవాళ్ళు, అబ్బాయి అందంగా లేకపోయినా మాట అది స్మార్ట్గా ఉండి కులాసాగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. అతను అమెరికన్ సిటిజన్ కనుక పెళ్ళాడి భార్యను వెంటనే తీసుకెళ్ళొచ్చు. పెళ్లి చూపులు కనుక జయంతిని బలవంతంగా లాక్కెళ్ళింది వాళ్ళ చుట్టాలింటికి. తల్లి తండ్రి పెళ్లి కొడుకు వచ్చారు. ఉషారాణి తల్లిదండ్రి పల్లెటూరులో పొలాలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చారు. పెళ్లి కొడుకు ఉషారాణితో వేరే మాట్లాడి తనకు నచ్చిందని అక్కడే చెప్పేశాడు. సెలవు ఆటే లేదు, 10 రోజుల్లో పెళ్ళైపోవాలి అన్నారు. పెద్దలంతా మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఉషారాణి జయంతిని పరిచయం చేసి ముగ్గురు కలిసి ముందు వరండాలో సరదాగా మాట్లాడుకున్నారు. ఉషారాణిని పెళ్లి కొడుకు వెంటనే ఓకే చేసేయటం, పెళ్ళి ఇంకో 10 రోజుల్లో. అంతా వింటుంటే జయంతికి లోపల ఉషారాణి అదృష్టానికి అసూయ కలిగింది. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఆమెకు పట్టిన అదృష్టాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఎంత అదృష్టవంతురాలు, అమెరికా మొగుడు, ఇంజనీరు, డబ్బున్నవాళ్ళు, సరదాగా ఉన్నవాడు, తనవాళ్ళు ఉన్నారు, ఎందుకు ఒక్కటంటే ఒక్కటి ఇట్లాంటి సంబంధం తీసుకురాలేదు. ఎంతసేపు చెత్త సంబంధాలు తెచ్చి చేసుకో చేసుకోమని చెప్పడం తప్ప, ఇలాంటి సంబంధం తెస్తే తనెందుకు చేసుకునేది కాదు. ఆమె అంతరాంతరాలలో కథల్లో నవలలో లాగా ఆ వచ్చిన పెళ్లి కొడుకు
హుషారాణిని కాక తనని నచ్చటం, జయంతి అయితేనే చేసుకుంటానని తన వాళ్లతో చెప్తే అతని వాళ్ళొచ్చి తన అమ్మ నాన్నని అడగటం, తను తన అదృష్టానికి పొంగిపోవటం, ఇలా జరుగుంటే ఎంత బాగుండేది. ఏమిటే ఆలోచన? హుషారాణి భుజం తట్టి పిలిచేసరికి వర్తమానంలోకి వచ్చింది. అతను ఏదో జోక్ చేసినట్టున్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఏదో అంటున్నారు. వాళ్ళిద్దరి ఆనందం మధ్య తను అతకనట్టు అనిపించి కూర్చోలేకపోయింది. నేను వెళ్తానే ఉషా అంటూ లేచింది. ఉండు, ఏం తొందర, ఏదో పై పైకి అన్నట్టు అంది అనిపించింది జయంతికి. శ్రీధర్ రాత్రి డిన్నర్కి తీసుకువెళ్తానంటున్నారు, నువ్వు రాకూడదు ఉషారాణి అంటుంటే శ్రీధర్ ముఖం కాస్త అప్రసన్నంగా అనిపించింది జయంతికి. కాబోయే భార్యతో ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాడు అతను. మధ్యలో నేనెందుకు అంటూ ఓ నవ్వు నవ్వి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని భుజం తట్టి అతని దగ్గర సెలవు తీసుకుని బయటికి నడిచింది. రూమ్కి వెళ్ళటానికి నడుస్తుంటే అడుగులు భారంగా పడ్డాయి. మనసంతా ఏదో దిగులు ఆవరించింది. తను ఒంటరి అయిపోతున్నానన్న ఆలోచన, తనకి పట్టని అదృష్టం హుషారానికి ఎంత సులువుగా దక్కింది అన్న ఆలోచన అన్నీ కలిసి ఆమె మనసు భారంగా అయింది. ఎవరికి ఎక్కడ రాసిపెట్టుందో అని అమ్మ అనే మాటలు నిజమే కాబోలు. పెద్ద ప్రయత్నం లేకుండానే ఉష పెళ్లి కుదిరిపోయింది. గత 5 ఏళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సంగతి ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ మాదిరిగానే ఉంది. ఉషారాణి మర్నాడే కాదు, 2 రోజుల వరకు రూముకు రాలేదు. బ్యాంకుకు ఫోన్ చేసి ఇద్దరం తెగ తిరుగుతున్నావులే, రోజుకో సినిమా, రోజుకో హోటల్లో డిన్నర్లు, లంచ్లు, షికార్లు, అబ్బాయి గారు అమెరికా డాలర్లు బాగానే సంపాదించాడులే, బోలెడు ఖర్చు పెట్టి ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు, ఓకే పెళ్ళైన తర్వాత ఎలాగో ఈ మగాళ్ళు చప్పబడతారు, ఈ 10 రోజులన్నా నా వెంట తిరగని అంటూ చాలా సంబరంగా గర్వంగా అంది ఫోన్లో. ఉషా ఓసారి రూముకు రావే, చాలా మాట్లాడాలి, ఏదో చెప్పబోయింది జయంతి. మరి ఉద్యోగం? వస్తాలే, ఈయనగారు వదిలితే కదా, ఇంకెందుకు ఈ ఉద్యోగం, రిజైన్ చేస్తున్నాను. పెళ్ళయ్యి వెళ్లే వరకు హాయిగా ఎంజాయ్ చేయదలుచుకున్నాను, అక్కడికి వెళ్ళాక ఎలాగైనా ఈ చదువు, ఈ ఉద్యోగం, ఎక్స్పీరియన్స్ ఏవి పనికిరావుగా అంది ఉషా. నీ సామాను, బట్టలు? బట్టలు తీసుకుంటాలే, బోడి సామాన్లే ఉన్నాయి, ఏదో మంచం, టేబుల్, కుర్చీలు, గిన్నెలు, బొనెలేగా, నువ్వు ఎలాగో ఉన్నావు కదా వాడుకో. రేపు బ్యాంకుకు వచ్చి రిజిగ్నేషన్ ఇచ్చి నాకు రావాల్సిన డబ్బులు లెక్క చూసి కాగితం పెట్టాలి, అటునుంచి రూమ్కి వచ్చి బట్టలు తెచ్చుకుంటాను అంది ఉషారాణి. మర్నాడు బ్యాంకు పని చూసుకుని జయంతితో రూమ్కి వచ్చి బట్టలన్నీ పెట్టిలో సర్దుకుంది. జయంతి దిగులుగా, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావు, ఇంటి సంగతే గుర్తు రాలేదు, ఇప్పుడు ఒక్కర్తనే అంది దిగులుగా. జయంతి, ఈ పంతాలు పట్టింపులు ఎందుకు? నీ తల్లిదండ్రులు ఏం చేసినా నీ మంచి కూర చేస్తారు, ఇంటికి వెళ్ళిపో, నా మాట విని అంది ఓదారుస్తున్నట్టు. ఇదిగో జయ, ఉచిత సలహా అనుకోకపోతే వీలైనంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకో, అనవసరంగా లేట్ చేసుకోకు, సలహా చెప్పింది. అవునులే, ఒడ్డెక్కిన వారు సలహాలు చెప్తారు, ఏం మంచి సంబంధం వస్తే చేసుకోనన్నానా పైకి నవ్వుతూనే అన్న ఉక్రోషంగా అంది. మంచి అన్నదానికి కొలమానం ఏముంటుంది? పెద్దవాళ్ళు అన్నట్టు ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే అవుతుంది అంది ఉషారాణి. అవునులే అమ్మా, అమెరికా మొగుడు వచ్చేసాడు కనుక ఇంకొకరికి నీతులు వల్లిస్తున్నావు అంది జయంతి. ఉషారాణి నవ్వింది. జయా, నిజంగా శ్రీధర్ మంచివాడే, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఇతరులని అర్థం చేసుకోగల సంస్కారం ఉంది. ఐ థింక్ ఐఆమ్ లక్కీ, పెట్టి సర్దుకుని లేచి నిలబడింది. జయా, మరొకసారి చెప్తున్నాను, ఒంటరిగా ఉండొద్దు, ఇంటికెళ్ళు, నా మాట విని భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అంది. ఉషారాణి వెళ్ళాక ఏదో పోగొట్టుకున్న దానిలా అలా నిర్వేదంతో పక్కపై వాలిపోయింది. దమయంతి, మీ అక్క పట్ల నేను అనుచితంగా ప్రవర్తించానేమో అనిపిస్తోంది. ఆ రోజు ఏదో ఆవేశంలో, ఉక్రోషంలో అలా చేశాను, కానీ తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాను. మన పెళ్ళికి కూడా రాలేదంటే మీ అక్క చాలా ఫీల్ అయినట్టుంది. ఐఎమ్ వెరీ సారీ, నా వల్ల ఆమె ఇల్లు వదిలి వెళ్ళటం నిజంగానే బాధపడుతూ అన్నాడు గోపాలకృష్ణ పెళ్ళైన మొదటి రాత్రి. అదేం లేదు, మా అక్క సంగతి మా అందరికీ తెలుసు, అది ఏదో విధంగా దారికి వస్తుందేమోనని మీరు ఆఫీస్కి వెళ్తానంటే మేము సరే అన్నాము, దానికి బుద్ధి తెప్పించాలనుకున్నాం, కానీ అది ఇంతకు తెగించి ఇల్లు వదిలిపోతుంది అనుకోలేదు. అమ్మా నాన్న కూడా విసిగిపోయి కొన్నాళ్ళు విడిగా ఉంటేనన్నా దాని బుద్ధి మారుతుందేమోనని వదిలేసి ఊరుకున్నారు. అనుభవంలో నుంచి అదేమైనా పాఠం నేర్చుకుంటుందేమోనని మా అందరి ఆశ. ఇందులో మీరు ఫీల్ అవటానికి ఏం లేదు,
దమయంతి చాలా మామూలుగా అంది. మీ అక్క నన్ను చేసుకోకపోవటం నాకు వరమైందనుకుంటున్నాను, తమాషాగా అన్నాడు. ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది దమయంతి. ఆమె చేసుకుంటానంటే నువ్వు దక్కేదానివి కాదు కదా, మా ఇద్దరి పెళ్లి జరుగుంటే మేమిద్దరం సుఖంగా ఉండేవాళ్ళం కాదనిపిస్తుంది. ఆమెకి సర్దికిపోయే తత్వం కాదు, పెళ్ళికి కావలసిన ముఖ్యమైనది అదే కదా. ఏదో తంతే బూర్ల గంపులు పడ్డాననిపిస్తుంది. నీ స్వభావము నాది కలుస్తుంది, మనం హ్యాపీగా ఉంటామనిపిస్తుంది. ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని అన్నాడు. అప్పుడే పెళ్ళయ్యి ఇంకా ఒక్కరోజు కూడా కాకుండానే నా గురించి తెలిసిపోయిందా? కొంటిగా అంది. అన్నమంతా పట్టుకు చూడాలా, ఈ 15 రోజుల్లో మనం కలిసి తిరిగిన కొన్ని గంటలు చాలమంటావా? మనిషిని అంచనా వేయటానికి నా నమ్మకం బొమ్మ కాకుండా చూసే పూచి నీదే. భుజం చుట్టూ ఆప్యాయంగా చెయ్యి వేశాడు. కావాలని చేసుకుని కాపురం చాడగొట్టుకునే తెలివి తక్కువతనం నాకు లేదులేండి, అభయం ఇస్తున్నట్టుగా నవ్వింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఎంత నిజం. మీ అక్కను చూడటానికి వచ్చి నిన్ను చేసుకున్నాను. చూడదమ్ము, వివాహంలో కావలసింది పరస్పర ప్రేమ, అనురాగాలు, ఇచ్చిపుచ్చుకుని సర్దుకుపోయే మనస్తత్వాలు, అందం, ఆకర్షణ, ఇవన్నీ 4 రోజుల ముచ్చటే. అతని మాటలకు నవ్వుతూ, మనకు అందాలు లేవు గనక అలా సరిపెట్టుకుంటున్నామేమో అందని ద్రాక్ష నవ్వుతూ కొంటెగా అంది. ఇది అందిన ద్రాక్ష నాకు, ఈ పులుపులోనే తీపిని వెతుక్కుంటాను. ఈ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలు, జీవితం నిస్సారం అవదు. ఐ ప్రామిస్, ఏనాడు నా వైపు నుంచి నిన్ను హర్ట్ చేసే ప్రవర్తన ఉండకుండా జాగ్రత్త పడతాను అన్నాడు ప్రేమగా కళ్ళల్లోకి చూసి. ఐ టూ అంటూ అతని గుండెల మీద వాలింది దమయంతి. ఆ రోజు జయంతి ఆఫీస్కి వెళ్లేసరికి కాస్త హడావుడి కనిపించింది. ఇంకా ఎవరూ పనిలో ప్రవేశించలేదు. జయంతి నిరాసక్తంగా తన టేబుల్ ముందు కూర్చుని లెడ్జర్ బయటికి తీసింది. ఇవాళ బ్రాంచ్కి కొత్త మేనేజర్ వస్తున్నాడు తెలుసా అంది పక్క సీటు రేవతి. వస్తున్నాడా? కాస్త ఆశ్చర్యంగా అంది. ఆ బ్రాంచ్కి తన ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి లేడీ మేనేజరు, స్టాఫ్లో 80% మంది ఆడవాళ్లే. అందుచేత మేనేజర్గా పురుషుడు రావటం ఆఫీసులో కాస్త డిస్కషన్కి అవకాశమైంది. అదేమిటి, ఇదివరకు ఇక్కడ చేసి వెళ్ళిన సుజాత మేడం ప్రమోషన్ మీద వస్తుందనుకున్నాంగా అంది. ఆవిడను విజయవాడ వెళ్ళమన్నారట, దివాకర్ గారిని ఇక్కడ వేశారు. దివాకర్ అంటే ఎవరు? పేరు విన్నట్టు లేదా ఇదివరకు? ఇన్నాళ్ళు నార్త్లో పనిచేశాడు, ఆంధ్రాకి ఇదే రావటం అట అంది రేవతి. ఐసీ రాణి, దానికి ఇంత ఎగ్జైట్మెంట్ ఏంటి అనాసక్తంగా అంది. ఎగ్జైట్మెంటు లేదు, ఏం లేదు, మొదటిసారి మగ మేనేజర్ వస్తున్నాడుగా, అది సందడి. ఎగ్జైట్మెంట్ ఏమిటి అన్న జయంతి మేనేజర్ లోపలికి రాగానే అందరికంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్కి లోనైంది. సినిమా హీరోల టిప్ టాప్గా టై అది కట్టుకుని స్మార్ట్గా ఉన్నాడు. హిందీ యాక్టర్ శేఖర్ కపూర్ పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. లోపలికి వస్తూనే అందరినీ కలిగి చూస్తూ హాయ్ ఫ్రెండ్స్ నవ్వుతూ పలకరించాడు. అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశారు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మగవారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఆడవారికి నమస్కారం చేస్తూ పేరు వివరాలు అడిగి తెలుసుకుని అందరినీ పరిచయం చేసుకున్నాడు. జయంతి దగ్గరికి వచ్చేసరికి అతను ఆమెను నవ్వుతూ సూటిగా చూసేసరికి తడబడిపోయి కాస్త గాభరా పడిన జయంతి, మిస్ జయంతి అని తను పెళ్లి కావలసిన స్త్రీ అని తెలియకుండానే చెప్పింది. అతని ముఖంలో 1 సెకండ్ కదలాడిన భావం జయంతి దృష్టిని దాటిపోలేదు. గ్లాడ్ టు నో యూ మిస్ జయంతి అని కాస్త నొక్కి పలికాడు మిస్ జయంతి అనే పదాన్ని. ఆ మాత్రం దానికి జయంతి మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది. అందరి పరిచయాలు అయ్యాక తన కుర్చీలో కూర్చుని, ఫ్రెండ్స్ నన్ను ఈ బ్రాంచ్కి పంపే ముందు జనరల్ మేనేజర్, ఈ బ్రాంచ్ పెర్ఫార్మెన్స్ గత 2 ఏళ్లుగా అంత బాగోలేదని, అనుకున్న టార్గెట్ సాధించడం అటుంచి లోన్ల రికవరీలో, కొత్త డిపాజిట్లు సేకరించడంలో చాలా వెనకబడిందని రిపోర్ట్ ఇచ్చారు. ఖాతాదారులు వడ్డీ రేటు రిజర్వ్ బ్యాంకు తగ్గించడం వలన ప్రైవేట్ సంస్థల్లో డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఒక వాదం. కొన్ని సిక్ స్మాల్ స్కేల్ యూనిట్లు మూతపట్టడం వలన ఇచ్చిన అప్పులు రాబట్టలేకపోవడం ఒక కారణం. ఈ రుణాల వసూళ్లకు స్టాఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం గ్యారంటీ ఉన్న వాళ్ళ ఆస్తులు జప్తు చేయటం లాంటివి పకడ్బందీగా చేపట్టి రాబట్టడానికి ప్రయత్నించాలి. మనం డిపాజిటర్లని కొత్త పథకాలు ఏమన్నా ప్రవేశపెట్టి ఆకర్షించడానికి దారులు తెరవాలి. ఇవన్నీ నేను చేయటానికి మీ అందరి
సహాయ సహకారాలు కావాలి. కొత్తగా వచ్చాను, వివరాలన్నీ తెలుసుకునే వరకు మీ అందరూ నాకు సాయపడాలని అభ్యర్థిస్తున్నాను అన్నాడు. ష్యూర్ సార్ అంటూ అందరూ అభయమిస్తూ అన్నారు. ఓకే, నౌ లెట్ అస్ గెట్ ఇట్ టు ద వర్క్ అన్నాడు. ఎవరి సీట్ల దగ్గరకు వారు వెళ్ళారు. బిజినెస్ ట్రాన్సాక్షన్ మొదలైంది. ఒక గంట లావాదేవీల్లో అంతా మునిగిపోయారు. కాస్త తాకిడి తగ్గాక రేవతి జయంతి వంక చూస్తూ స్మార్ట్గా చురుగ్గా ఉన్నాడు, ఎంతవరకు చెప్పింది చేస్తాడో చూడాలి అంది. జయంతి నవ్వుతూ, న్యూ బ్రూమ్ కదా అంది వేళాకుళంగా. ఎస్ మిస్, న్యూ బ్రూమ్ని కదా, కొత్తలోనైనా కాస్త శుభ్రంగా క్లీన్ చేయాలని ఆశిస్తున్నాను అన్నాడు దివాకర్. ఎప్పుడొచ్చి వెనక నిల్చున్నాడో ఇద్దరూ చూడలేదు. రేవతి గాభరాగా లేవబోయింది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. సారీ సారీ, గాభరాగా ఏదో అనబోయింది. ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. బైది బై, ఈ ఏడాది కలెక్ట్ కావాల్సిన రుణాల డీటెయిల్స్ చూస్తున్నది. మీరే అనుకుంటాను, రిపోర్ట్ ఏమైనా తయారు చేసింది ఉంటే రూముకి తీసుకురండి అంటూ ఛాంబర్లోకి నడిచాడు. ఇంకా నయం, మనం ఇంకా అడ్డుదిడ్డంగా ఏమీ మాట్లాడలేదు, రేవతి గొంతు తగ్గించింది కాస్త ఆందోళనగా. జయంతి గబగబ డ్రాయర్లాగే రిపోర్ట్ ఫైల్ వెతికి తీసుకువెళ్ళటానికి లేచింది. మరొక అరగంట పని గురించి అతని రూమ్లో కూర్చుని డిస్కస్ చేస్తుంటే జయంతికి ఒక పక్క చాలా అనీజీగా, ఒక పక్క ఎగ్జైటింగ్గాను అనిపించింది. అతని సూటి చూపులు, మాట్లాడుతున్నప్పుడు అదో రకం నవ్వు కనిపించే పేదాలు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాయి. ఇన్నాళ్ళు మేనేజర్ అంటే స్త్రీయే ఉండటం, అందులోనూ తనకంటే ఓ రెండు మూడేళ్లు సీనియర్ మాత్రమే అయిన యువతి ఉండటంతో చాలా చనువుగా గదిలోకి వెళ్ళటం రావటం, పని చూడటం అలవాటయ్యి ఇది కాస్త కొత్తగా అనిపించింది. మాట్లాడిన అరగంటలో పని పట్ల అతని పరిజ్ఞానం, కాన్సన్ట్రేషన్ ఆమెను బాగా ఇంప్రెస్ చేశాయి. స్టాఫ్ అంతా రోజులా కాకుండా చాలా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయారు. వాతావరణంలో మార్పు కనిపించింది ఆ రోజు అందరికీ. మర్నాడు ఉదయం 11 గంటల వేళ శుభలేఖలు పట్టుకుని ఉషారాణి బ్రాంచ్కి వచ్చింది. మామూలు సుడిగాలిలా వచ్చి హాయ్ అంటూ అల్లరిగా అందరినీ పలకరించి హడావిడి చేస్తున్న ఉషారాణిని చూసి హుష్ అంటూ నోటి మీద వేలుంచి మేనేజర్ ఛాంబర్స్ వైపు చూపింది జయంతి. ఎవరు, కొత్త మేనేజరా అంటూ గుసగుసలాడి స్మార్ట్గా, టూ బ్యాడ్ నేనున్నప్పుడు రాలేదు అంది విచారం నటిస్తూ. నోరు మూసుకో, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకొక మగాడి మీద ఇంకా ఆశే, కోపం నటిస్తూ అంది జయంతి. ఇద్దరూ నవ్వుకున్నారు. పోనీలే, ఏం చేస్తాం, ఎవరికి ఎంత ప్రాప్తమో, నా ఛాన్స్ పోయింది, నువ్వన్నా ట్రై చెయ్యి. ఇంతకీ బ్యాచిలరా, పెళ్ళి గట్రా అయ్యిందా, ఆరా తీసావా లేదా, ఇంకా బెటర్ స్టార్ట్ ట్రయింగ్ చెయ్యి గిల్లి హాస్యంగా అంది. శుభలేఖలు అందరికీ పంచిపెట్టడం అయ్యాక మిస్టర్ స్మార్ట్కి ఒకటి ఇవ్వన, ఎగ్జాంపుల్ అయినను పరిచయం చెయ్యి, చూస్తా ఎలా మాట్లాడతాడు అంటూ జయంతి చెయ్యి పట్టి లాగి రూమ్ వైపు లాక్కెళ్ళింది. చుప్పు అంటూ వారించే లోపలే గదిలోకి లాగింది ఉష. లోపలికి వచ్చిన ఇద్దరిని చూసి కాస్త ఆశ్చర్యంగా ఎస్ అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు జయంతి వైపు. ఈమె ఉషారాణి, 10 రోజుల కిందటి వరకు ఈ బ్రాంచ్లోనే వర్క్ చేసేది, మ్యారేజ్ సెటిల్ అయ్యి రిజైన్ ఇచ్చింది. తడబడుతూ గాభరాగా పరిచయం చేసింది జయంతి. మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను, మీరు వస్తే చాలా సంతోషిస్తాను అంటూ ఉషారాణి శుభలేఖ అందించింది. ఓ థ్యాంక్ యూ అంటూ మర్యాద చేశాడు. శుభలేఖ తీసి చూస్తూ, ఓ అమెరికా వాసులు అవుతారన్నమాట, అందుకే జాబ్ రిజైన్ చేశారన్నమాట, చనువుగా మాట్లాడాడు. శ్రీవారేం చేస్తున్నారు, కంప్యూటర్ ఇంజనీరా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. మీరు తప్పక రావాలి, జయంతి నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె తీసుకొస్తుంది మీరు వస్తానంటే, దారి తెలియకపోతే అంటూ చేర్చింది. ష్యూర్ ష్యూర్ అన్నాడు. ఇంకేం మాటలు పొడిగించాలో తెలియక నమస్కారం చేసి గదిలో నుంచి బయటికి నడిచారు ఇద్దరు. నీకు మతిపోతుంది, నేను తీసుకువెళ్ళటం ఏంటి అతన్ని, అంత చనువుగా మాట్లాడతావేంటి, ఏమనుకుంటాడో అతను, ఏదో పాపం నీకు సాయం చేద్దామని అతనితో కాస్త పరిచయం పెంచుకునే అవకాశం వస్తుందని అలా సజెస్ట్ చేశాను, అందము అని గోల పెడతావుగా, దొరికాడుగా రాజశేఖరుడు వదలకు కొంటిగా అంది. రాజశేఖరుడెవడు, ఆశ్చర్యంగా చూసింది జయంతి. అదే మన నవలా హీరో కన్నెపిల్లల కలల శేఖరుడు అంటూ కొంటిగా నవ్వింది. డోంట్ బీ స్టూపిడ్,
మొహం ఎర్రబడగా అంది జయంతి. ఉషారాణి సరదాగా అన్నమాటలు. జయంతి మనసులో ఆశల బీజం నాటినట్లయింది. తను కోరుకున్నవి అతనిలో ఉన్నాయి. తాను మనసులో చిత్రించుకున్న అస్పష్ట రూపానికి ఓ రూపు వచ్చింది దివాకర్ రూపంలో. మరొక 2 రోజుల తర్వాత ఉషారాణి పెళ్లి రోజున లంచ్ టైంలో దివాకర్ జయంతిని రూమ్లోకి పిలిచి, మీరు ఇవాళ సాయంత్రం మీ స్నేహితురాలు పెళ్లికి వెళ్తున్నారా అని అడిగాడు. జయంతి చప్పును తలాడించి అఫ్కోర్స్ అంది. అతను ఉషారాణి ఇన్విటేషన్ చూస్తూ, ఈ పెళ్లి కొడుకు నాకు తెలిసిన మా చిన్నప్పటి ఫ్రెండ్ అనిపిస్తుంది. నర్సాపురంలో మేమిద్దరం హై స్కూల్ మేట్స్. ఇతని పేరు తండ్రి పేరు అది ఒకటే, అందుకే నాకు అనిపిస్తోంది మా ఫ్రెండ్ ఏమోనని. అందుకనే పెళ్లికి వెళ్దామనుకుంటున్నాను. ఈ కళ్యాణ మంటపం ఎక్కడో చెప్పగలరా? హైదరాబాద్లో నాకు అసలు పరిచయం లేదు అని అడిగాడు. సికింద్రాబాద్లో ఉంది, కాస్త దూరమే ఇక్కడికి చెప్పింది జయంతి. మీరు ఎలాగ వెళ్తారుగా? వై డోంట్ వీ గో టుగెదర్? దివాకర్ అనగానే జయంతి మనసు ఒక్క క్షణం ఉద్విగ్నతకు లోనైంది. అప్రయత్నంగానే, మనమిద్దరమునా అంది. మీకేమైనా అభ్యంతరం అయితే పర్వాలేదు, ఎవరిని నా దారి అడిగి వెళ్తాను. ఎలాగో కారులోనే వెళ్తాను కదా. మీరొస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, నాకు దారి ప్రాబ్లము ఉండదని అడిగాను సూటిగా చూస్తూ అన్నాడు. నో నో, అభ్యంతరం ఏముంది, ఇట్స్ మై ప్లెజర్ గొడిగింది. అయితే సరే, సాయంత్రం 6:30కి రెడీగా ఉండండి. మీరుండేది ఎక్కడో చెప్పండి, వచ్చి పికప్ చేస్తాను అన్నాడు. సాయంత్రం మామూలు కంటే ఎక్కువ శ్రద్ధగా అలంకరించుకుంది జయంతి. దివాకర్తో కలిసి పెళ్లికి వెళ్తుంది. స్టాఫ్ అందరుండగా అతను తననే అడిగాడు. అంటే అతను తనని ప్రత్యేకంగా చూస్తున్నట్టు అనిపించింది. అతనితో పరిచయం పెంచుకునే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అతనితో పరిచయం పెంచుకుంటే ఎలాంటి వాడో అర్థమవుతుంది. ఇద్దరి ఆలోచనలు భావాలు కలిస్తే తను కోరుకునేవన్నీ అతనిలో ఉన్నాయి. ఇద్దరికి కుదిరితే. ఆలోచనల మధ్య కారు హారణ వినిపించింది. కారులో అతని పక్క సీట్లో కూర్చుని వెళ్తుంటే స్టీరింగ్ మీద అలవోకగా కదిలే అతని వేళ్ళు, అతను వాడిన ఏ పెర్ఫ్యూమో లేక డెనిమ్ ఆఫ్టర్ షేవ్ లోషనో, ఏదో చక్కటి పరిమళం. మొదటిసారి ఓ పురుషుడి పక్కన కూర్చుని వెళ్తుంటే జయంతి మనసు శరీరం 2 ఉద్విగ్నతకు లోనయ్యాయి. చాలా దూరమేనే, మీరు రాకపోయి ఉంటే దారి వెతుక్కోవటం కష్టమయ్యేది అన్నాడు దివాకర్. ఇంతకు ఆ పెళ్లి కొడుకు మా ఫ్రెండ్ కాకపోతే ఎవరూ తెలియని వాళ్ళ మధ్య ఎంబరాసింగ్గా ఉంటుందేమో. మీ స్నేహితురాలు ఆశ్చర్యపోతుందేమో. ఏదో మర్యాద కోసం శుభలేఖిస్తే నిజంగా పరిగెత్తి వచ్చాడనుకుంటుందేమో. కాస్త హాస్యంగా అన్నాడు. ఛా, అలా ఎందుకు అనుకుంటుంది? తెలిసిన వారెవరూ లేకపోయినా నేనున్నానుగా. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎందుకో అతను నా ఫ్రెండ్ అని 6th sense చెప్తోంది. అందుకే నేను వస్తున్నాను. చిన్నప్పుడు ఇద్దరం 5వ క్లాస్ నుంచి మెట్రిక్ వరకు ఒకే స్కూల్లో చదివిన పరిచయం. తర్వాత అవుట్ ఆఫ్ టచ్, మా నాన్నగారికి తరచూ బదిలీలు అయ్యేవి. అంతే, ఇద్దరం మళ్ళీ ఒకరి గురించి ఒకరిని తెలుసుకోలేదు. ఆల్మోస్ట్ 15 నెలల తర్వాత చూడబోతున్నాను. అతనే అయితే గుర్తుపడతాడో లేదో అసలు. డ్రైవ్ చేస్తూ సరదాగా మాట్లాడాడు. జయంతికైతే ఏదో లోకంలో ఉన్నట్టుంది అతని సాన్నిధ్యం. అతనంత చనువుగా మాట్లాడుతున్నాడంటే, తనని ప్రత్యేకంగా అడిగి కారులో తీసుకువెళ్తున్నాడంటే, తనంటే ఏదో మంచి ఉద్దేశం, ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉన్నట్టేగా. నవలల్లో చదివినట్లు మా పరిచయం ఆకర్షణగా ప్రేమగా మారుతుందా? ఇందుకు తన వైపు నుంచి తను తీసుకోవలసిన చూపాల్సిన శ్రద్ధ ఏమిటో. ఈ పరిచయాన్ని కొనసాగటానికి తన ప్రయత్నం తను చేయాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా? మీరెందుకు కంఫర్టబుల్గా ఉన్నట్టు లేరు? మీకు నాతో ఇలా రావటం ఏమన్నా? అబ్బబ్బే, అదేం కాదండి, మీరేదో చెప్తుంటే వింటున్నాను గాభరాగా అంది. కాస్త స్లో చేయండి, నెక్స్ట్ రైట్ టర్న్ తీసుకోవాలి మనం అంది రోడ్డు చూస్తూ. కారు దిగి ఫంక్షన్ హాల్ లోపలికి అడుగుపెట్టారు ఇద్దరూ. లైట్లు పూలమాలలతో అలంకరణ దేదీప్యమానంగా ఉంది హాల్లో. రాత్రి 11 గంటలకు పెళ్లి కనుక ముందుగానే రిసెప్షన్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉషారాణి శ్రీధర్ ఇద్దరూ పెళ్లి ముస్తాబులో లైట్ల దగదగల్లో మెరిసిపోతున్నారు. ఉషారాణి బ్యూటీ పార్లర్కు వెళ్ళి ముస్తాబైనట్టుంది. తాను ఎరిగిన ఉషారాణియేనా అనిపించేటట్టు ఆమె మేకప్ అలంకరణ చూసి ఆశ్చర్యపడింది జయంతి. జయంతి దివాకర్ ఇద్దరు కలిసి రావటం చూసిన ఉషారాణి స్నేహితురాలు చేయి పట్టుకుని అరచేతిలో గిల్లి, అప్పుడే లైన్లో పెట్టేశావా
అని చెవి దగ్గర గొణిగింది. శ్రీధర్ని పరిచయం చేసింది దివాకర్కి. శ్రీధర్ మొహంలో దివాకర్ని చూసిన వెంటనే ఏదో గుర్తు తెచ్చుకోవటానికి చేసిన ప్రయత్నం కనిపించింది. దివాకర్ ఊహించినట్లే తన చిన్ననాటి స్నేహితుడే శ్రీధర్ అని గుర్తించాడు. ఏ శ్రీధర్, ఇంకా గుర్తుపట్టలేదా? స్నేహితుడు చెయ్యి పట్టుకుని సంతోషంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ఊపేశాడు. హారే, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్! నువ్విక్కడ ఇలా ఇన్నాళ్ళ తర్వాత కనిపించటం, ఎలా వచ్చావు? నేనే ఆ శ్రీధరని ఎలా ఊహించావు? అంటూ ఆనందంతో దివాకర్ని కౌగిలించుకున్నాడు. ఉషా, ఇతనెవరో తెలుసా? నా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండు, 15 ఏళ్ల పైన అయింది వీడిని చూసి అన్నాడు శ్రీధర్. ఉషారాణి గారి పెళ్లి ధర్మమా అని, ఆవిడ స్నేహితురాలు జయంతి గారి ధర్మమా అని అనుకోకుండా మనం ఇలా కలుసుకున్నాము. నీ శుభలేఖ చూసి మీ నాన్నగారి పేరు చూడగానే నువ్వే అనిపించింది. జయంతి గారిని అడిగి ఇలా వచ్చాను అన్నాడు దివాకర్. ఓ, ఐఎమ్ టూ గ్లాడ్. ఇక్కడే ఉండు, నా పక్కన, మనం చాలా మాట్లాడుకోవాలి. నాకు చెప్పకుండా వెళ్ళొద్దు. వచ్చి పలకరించే వాళ్ళకి నవ్వుమోహంతో నమస్కారాలు పెడుతూ కాస్త ఖాళీ దొరికినప్పుడు దివాకర్తో చిన్నప్పటి విషయాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నాడు శ్రీధర్. ఏమిటి, ఎంతవరకు వచ్చింది వ్యవహారం? కలిసి కారులో ఇద్దరు వచ్చారంటే అనుకున్న దానికంటే స్పీడ్గానే ప్రొసీడ్ అవుతున్నట్టున్నావు, హాస్యంగా అంది ఉషారాణి. అసలే ఏదో వంక ఉండాలి పరిచయాలు పెరగటానికి, కీపిటప్, ఛాన్స్ వదులుకోకు, హాస్యమాడింది. అరే అక్కయ్య, నువ్వు వచ్చావా పెళ్ళికి? దమయంతి, గోపాలకృష్ణ ఎప్పుడు డయాస్ మీదకి వచ్చారో జయంతి మాటల్లో పడి చూడలేదు. దమయంతిని, గోపాలకృష్ణని చూడగానే జయంతి మొహం అప్పటి వరకు వెలిగిపోతున్నది కాస్త మబ్బు కమ్మినట్టు అయ్యింది. నువ్వా ఈ పెళ్ళికి? ఆశ్చర్యంగా అంది చెల్లితో. పెళ్లి కొడుకు, ఈయనకు మేనత కొడుకు. మేము వచ్చి చాలాసేపు అయింది, నువ్వు రావటం చూసి వచ్చాను, దమయంతి నవ్వుతూ అంది. నమస్కారం వదిన గారు. గోపాలకృష్ణ చనువుగా జయంతికి నమస్కారం చేస్తూ నవ్వాడు. జయంతి మొహం ఎర్రబడిపోయింది, మొహం చిట్లించింది. హాయ్ కృష్ణ, ఏమిటి ఈరోజు ఇన్ని ప్లెజెంట్ సర్ప్రైజెస్, నువ్వేంటి ఇక్కడ? దివాకర్ ముందుకొచ్చి గోపాలకృష్ణ భుజం పట్టుకులాగి తన వైపు తిప్పుకుని అన్నాడు. గోపాలకృష్ణ ఆశ్చర్య ఆనందాలతో, అరే దివాకర్, ఎన్నాళ్ళకు కలుసుకున్నావురా? నువ్వు ఈ పెళ్ళికి ఎలా? దివాకర్ భుజం చుట్టూ చెయ్యి వేసి స్నేహితుణ్ణి కౌగిలించుకున్నాడు. ప్రియ సఖులు, 2వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.